తమిళనాడులో రాజకీయాలను సినిమాలను వేరువేరుగా చూడలేము ఎందుకంటే గత ఏడెనిమిది దశాబ్దాలుగా అరవ రాజకీయాలను శాసిస్తోంది ఆ చిత్ర పరిశ్రమని తమిళ్ పాలిటిక్స్ను ద్రవిడ సంస్కృతి సిద్ధాంతాలు ఎంతగా ప్రభావం చేస్తాయో సినిమాల ఎఫెక్ట్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది నాడు అన్నాదొరైతో మొదలైన సినీ సెలబ్రిటీల పొలిటికల్ అరంగేట్రం ప్రస్తుతం విజయ్ వరకు వచ్చింది మరి దళపతి ఎంజీఆర్ కరుణానిధి జయలలితల్లా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అనిపించుకుంటారా లేక ఫెయిల్యూర్ లీడర్గా వెనుదిరుగుతారా అనేది చర్చనీయాంశంగా మారింది ఎత్తులు జిత్తులతో రాజకీయ ప్రత్యర్థులు పన్నే పన్నాగాలను ఛేదించగలుగుతారా కోట్లాది అభిమానాన్ని కోట్ల రూపంలోకి ఓట్ల రూపంలోకి మార్చుకోగలగడంలో ఏ మేరకు సక్సెస్ అవుతారనేది అతని ముందున్న పెద్ద సవాల్ ఒక్కోసారి పొలిటికల్ ఎంట్రీతోనే అధికారం రావడం అనేది కలే అవుతుంది నమ్ముకున్న ప్రజల కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వస్తుంది ఏపీలో దశాబ్ద పోరాటం తర్వాత అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడిన పవన్ పొలిటికల్ జర్నీ విజయ్కు పాఠం అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది తమిళనాడులో రాజకీయాలకు సినిమాలకు దగ్గర సంబంధం ఉంది యాక్టర్ కం పొలిటీషియన్ అనేది తమిళనాడు రాజకీయాల్లో చాలా అరుదుగా వినిపించే మాట సినిమా నేపథ్యం ఉండి ప్రజలను అంతో ఎంతో ప్రభావితం చేయగల స్టార్లు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అక్కడ సాధారణ విషయం గత ఆరేడు దశాబ్దాలుగా తమిళనాట రాజకీయ యవనికపై ఈ పరంపర కొనసాగుతూ వస్తోంది ద్రవిడ సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకుని కొత్తగా పొలిటికల్ పార్టీలు స్థాపించి ఆ రాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్యాయాలను లిఖించిన నటినటులు లేకపోలేదు ప్రస్తుతం ద్రవిడ రాజకీయ క్షేత్రంలో ీ అంటే ఢీ అంటున్న డీఎంకే అన్నాడీఎంకే పార్టీలు పెట్టింది ఆ సినిమా నేపథ్యం ఉన్నవారే ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించి తమిళనాడు గా పగ్గాలు చేపడితే కరుణానిధి కూడా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా తమిళనాడు రాజకీయాలపై తన ముద్ర వేసుకున్నారు మొన్నటి వరకు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పిన జయలలిత కూడా సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వారి ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా వచ్చి అత్యంత ప్రజాదరణ పొందిన నాయకురాలిగా చెరగని ముద్ర వేశారు ఆ సినిమా లెగ్సీని కంటిన్యూ చేస్తూ తాజాగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు దళపతి విజయ్ తమిళనాడులో రజనీకాంత్ కమల్ హాసన్ల జనరేషన్ తర్వాత అంతలా ప్రజాభిమానం ఉన్న స్టార్ హీరో విజయ్ సినిమాలతో కోట్లాది మందిని సంపాదించుకున్న విజయ్ కెరీర్ పీక్ లో ఉన్న దశలో పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారు వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టి ఆవిర్భావ సభ కూడా నిర్వహించారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అని స్పష్టం చేశారు இந்த மாதிரி ஏமாத்திர வேலையெல்லாம் நாம் எப்போ செய்ய போகிறதே இல்லை இங்கே ஏற்கனவே இருக்கிற அரசியல் கட்சிகளில் பத்தோட பதினொன்னா இன்னும் ஒரு மாற்று சக்தின்னு சொல்லிக்கிட்டு இந்த எக்ஸ்ட்ரா லக்கேஜாலாம் நான் இங்கே வரல ப்ரோ நம்ம நாட்டுக்கு கேடி செய்கிற இன்னும் எக்ஸ்ட்ரா எக்ஸ்ட்ரா வேலையெல்லாம் ஈஸியாக செஞ்சுக்கிட்டு மக்கள் மதியில் தங்களை மாபெரும் சக்திகளாக நினைச்சிக்கிட்டு இருக்கிற மிகப்பெரிய ஏமாற்று சக்திகளோட பிடியில் இருந்து தமிழ்நாட்டை முழுமையாக மாத்திர ஒரு முதன்மை சக்தியா இருந்து உங்களுடைய மகனா அண்ணனா தம்பியா தோழனா உங்களில் ஒருத்தனாக இருந்து நான் உழைக்கணும் వాస్తవానికి తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి దాదాపుగా దశాబ్దాల కాలం పాటు పెద్ద చర్చ నడిచింది అదిగో ఇదిగో తలైవా వస్తున్నాడంటూ ఊరించినా చివరికి వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని రజనీ డిసైడ్ అయ్యారు పార్టీ పెట్టే ఉద్దేశం లేదని తేల్చి చెప్పడంతో అభిమానులకు నిరాశ తప్పలేదు ఈ గ్యాప్ లో మరో స్టార్ హీరో కమల్ హాసన్ సడన్ గా పార్టీ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన తమిళ ఓటర్లు అంతగా ఆదరించలేదు సినిమాల్లో లోకనాయకుడిగా రాణించిన కమల్ రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత కనిపిస్తోంది బలమైన నాయకుడు లేక అన్నాడీఎంకే ఢీలా పడిపోయింది తమిళనాడు రాజకీయాల్లో మూడు నాలుగు దశాబ్దాల పాటు డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే అన్నట్టుగా సాగిన పోరు ఇప్పుడు వన్ సైడ్ అయింది దీంతో ఆ గ్యాప్ను ఎవరు పోడుస్తారు డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎవరు ఎదుగుతారు అన్న చర్చ నడుస్తున్న తరుణంలో విజయ్ పార్టీ ప్రకటన సంచలనంగా మారింది అన్న డీఎంకే ప్లేస్ ను ఆక్రమించాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్న తరుణంలో విజయ్ ఎంట్రీ తమిళ రాజకీయాలను మరో కొత్త మలుపు తిప్పింది పార్టీ ఆవిర్భావ సభలోనే తన పొలిటికల్ లక్ష్యాలు ప్రకటించారు విజయ్ బిజెపిని సైద్ధాంతిక ప్రత్యర్థిగా డీఎంకేను రాజకీయ ప్రత్యర్థిగా నిర్దేశించుకున్నారు తమిళనాడు రాజకీయాలకు ఆయువు పట్టుగా ఉండే ద్రావిడిజం జాతీయవాదం తన భావజాలానికి రెండు కళ్లు అని పేర్కొన్నాడు పెరియార్ కె కామరాజ్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగిస్తానన్నారు తమ పార్టీ మహిళా సాధికారత సామాజిక న్యాయం లౌకికవాదం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తుందని విజయ్ తెలిపారు అయితే తమిళనాడులో సక్సెస్ పొలిటికల్ లీడర్ల లాగే అనుకున్న లక్ష్యాలు

சத்தியத்தை பேசும் சாத்தியத்தை பேசும் கொள்கையை பேசும் கோட்பாட்டை பேசும் கோபத்தை பேசும் சோகத்தை பேசும் அரசியலை பேசும் அறிவியலை பேசும் நல்லதை பேசும் உள்ளதை பேசும் உண்மையை பேசும் உணர்வோட பேசும் இதெல்லாத்தையும் கொஞ்சம் கூட சோர்வு இல்லாமல் கொண்டாட்டமாக பேசும் తమిళనాడులో ఏ పొలిటికల్ పార్టీకైనా ద్రవిడ సిద్ధాంత వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తేనే భవిష్యత్తు అన్నాదొరై మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అలాగే తమిళనాడు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ద్రవిడ ఉద్యమంలో ఫిర్యాదుతో గుర్తింపు పొందిన అన్నాదురై తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీ అయిన డీఎంకే వ్యవస్థాపకులు కూడా అన్నాదురై సినిమాని ఉద్యమానికి రాజకీయాలకు వాడుకున్నారు కొన్ని సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేశారు ద్రవిడ ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరైన ఎం కరుణానిధి నేరుగా సినిమాలో నటించలేదు కానీ ఆయన అనేక సినిమాలకు స్క్రీన్ ప్లే పాటలు కథలు సమకూర్చారు ద్రవిడ ఉద్యమాన్ని తమిళ ప్రజల మదిలోకి తీసుకువెళ్లిన పరాశక్తి చిత్రానికి ఎం కరుణానిధి స్క్రీన్ ప్లే రాశారు తమిళనాడు వ్యాప్తంగా పరాశక్తి సినిమా కొత్త వరవడిని సృష్టించింది డిఎంకే పార్టీని స్థాపించిన వారిలో కరుణానిధి ఒకరు కరుణానిధి తమిళనాడు తమిళనాడు సీఎంగా కూడా పనిచేశారు ఎంజి రామచంద్రన్ తమిళనాడు సినిమాలు రాజకీయాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు కాంగ్రెస్ లో ఉన్న ఎంజీఆర్ అన్నాధొరై స్ఫూర్తితో లోకి వచ్చారు కానీ అన్నాధొరై మరణం తర్వాత కరుణానిధి డిఎంకే నాయకత్వ బాధ్యతలు చేపట్టి సీఎం కూడా అయ్యారు అక్కడి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంజీఆర్ ను బహిష్కరించారు తర్వాత ఎంజీఆర్ తన బంధువు ప్రారంభించిన అన్నా ద్రవిడ మున్నేట్ర కలగం ఏడీఎంకేలో చేరి దాని నాయకత్వాన్ని స్వీకరించారు తర్వాత దాని పేరును ఏ డిఎంకేగా మార్చుకున్నారు రెండు సార్లు సీఎం కూడా అయ్యారు కన్నడ నటి జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనం మొదట ఎంజీఆర్ నేతృత్వంలోని అన్న డిఎంకే పార్టీలో చేరారామే ఎంజీఆర్ మరణానంతరం ఎన్నో సమస్యలు ఎదురైన తన బలమైన నాయకత్వంతో మళ్లీ పార్టీ సభ్యులను కూడగట్టి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు జయలలిత తమిళనాడుకు ఆరు సార్లు సీఎంగా ఉన్నారు ద్రావిడ ఉద్యమం ద్వారా ఇండస్ట్రీలకి వచ్చాడు తమిళ ప్రముఖ నటుల్లో ఒకరైన శివాజీ గణేశన్ డిఎంకే ఏర్పాటు తర్వాత ఆ పార్టీలో చేరిన శివాజీ తిరుపతి ఆలయాన్ని సందర్శించడంపై విమర్శలు రావడంతో ఆ పార్టీని వీడి తమిళ జాతీయ పార్టీలో చేరారు ఆ తర్వాత కాంగ్రెస్ లో అది విలీనమైంది నటుడు విజయకాంత్ రెండు వేల ఐదులో పార్టీని స్థాపించారు రెండు వేల పదకొండులో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు అయితే ఆ తరగతి సంవత్సరాల్లో ఆయన పార్టీ తన చరిష్మాన నిలబెట్టుకోవడంలో విఫలమైంది దీంతో జయలలితతో విభేదాలు కూడా వచ్చాయి గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆయన కన్నుమూశారు రెండు వేల పద్దెనిమిదిలో కమల్ హాసన్ మక్కల్ నిధి మాయం పార్టీని స్థాపించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలను ఆయన ఎదుర్కొన్నారు కానీ గెలవలేదు కన్నడతో పాటు పలు భాషా చిత్రాల్లో నటించిన నటి ఖుష్బు గత పద్నాలుగేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు ఖుష్బు రెండు వేల పదిలో డిఎంకేలో చేరారు నాలుగేళ్లలోనే పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో బిజెపిలో చేరారు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి

తమిళనాడులో సినీ నేపథ్యంతో రాజకీయాల్లోకి వచ్చి అనాథురై ఎంజీఆర్ కరుణానిధి జయలలిత సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్లుగా తమకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పొలిటికల్ గా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది ను డీఎంకేను కొట్టాలంటే అంతకు మించిన వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది రాజకీయాలంటే అందరికీ పూలబాటే కాదు ముళ్లబాట అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఓటములను అవమానాలను తట్టుకుని నిలబడ్డప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం వారసత్వంగా సినిమాలోకి వచ్చిన విజయ్ ఇప్పుడున్న ఈమె ను చేరుకోవడానికి అనేక కష్ట నష్టాలకు ఓర్చాడు చివరికి అత్యున్నత స్థానాన్ని అధిరోహించాడు మరి రాజకీయాల్లో ఎంతకు రాణిస్తాడు రాజకీయ విమర్శలను ఫెయిలర్స్ ను తట్టుకుని నిలబడగలడా ప్రజల్లో నమ్మకం భరోసా కల్పించి సినీ అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోగలడా అనేది ఇప్పుడు అతని ముందున్న పెద్ద సవాళ్లు పార్టీ పెట్టిన వెంటనే అధికారం దక్కాలనుకోవడం ఒక్కోసారి ఖాళీ అవుతుంది తెలుగు రాజకీయాల్లో జనసేన పార్టీని అందుకు మంచి ఉదాహరణ అధికారం కోసం పవన్ దాదాపు పదేళ్ల పాటు పోరాడాల్సి వచ్చింది

இங்கே எப்பவும் போல உழைப்பேன் ஓய்வு இல்லாம அலட்டிக்காம அசராம அதுக்கான ரிசல்ட் எல்லாமே உங்க ஒவ்வொருத்தரோட கை விரல்லையும் இருக்கும்போது எனக்கு என்னங்க கவலை எல்லாமே நல்லாவே ஒர்க் அவுட் ஆகும் பாருங்க தேர்தல் அரசியல் ஜெயிச்சவங்க தோத்தவங்க அத்தனை பேர் பாடத்தையும் படிச்சுட்டு பல பேரோட உந்துதலை ஊக்கமாக எடுத்துக்கிட்டு என்னோட கெரியரின் உச்சத்தை எப்படி என்னோட கெரியரின் உச்சத்தை உதறிட்டு அந்த ஊதியத்தை உதறிட்டு உங்க விஜயா உங்களை மட்டுமே நம்பி வந்திருக்கேன்